हाई फ्रेंड्स वीडियो ने 30x50 कोलतल तो उन्ना ईस्ट फेसिंग इल्ल चूप्चो इध फुल फर्नीचर वर्क फ्रेंड्स इल्लू मत्तम चाला बहुत अंड प्रेजेंट मनम बैठना चुट्टूरु अन्नी हाउसेस इकड़ा फ्रंट एलिवेशन इदंता चूडंडी तर्वात लोपलकु वेल्ली दीनि प्राइस एंत चेप्तुन्नारु एक्कडुंदी एंटी एला दानि गुरिंचि माट्लाडुकुंदामु स्किप चेयकंडि फ्रेंड्स इल्लु चाला बहुत टोटल अंता बहुत मत्तम एवरैना कोत्तगा इल्लु कट्टिंचुकुंदाम अनुकुन्ना कूडा वाळ्ळकि ओक ऐडिया उंटुंदी आहा ई डिजाइन एला चेसुकुंटे बागुंटुंदा अनि चेप्पेसि సో పూర్తి వరకు అయితే చూడండి सो मेन गेट తీసుకుని మనం లోపలికి వచ్చేసాము ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది సో ఒక కార్ పెట్టుకోవచ్చు అట్లా ఇంకొక 2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఏరియాలోనే ఫ్రంట్ అంతా కూడా వాల్ మొత్తం అంతా కూడా చూడండి టైల్స్ ఫినిషింగ్ తో తీసుకున్నారు జనరల్ గా చాలా వరకు కొన్ని కొన్ని చోట్ల వాల్ కేర్ పెట్టి జస్ట్ నార్మల్ పెయింటింగ్ అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా అవుట్ సైడ్ మనకి టైల్స్ ఫినిషింగ్ తో తీసుకున్నారు చూడండి సో చాలా బాగుంది లుక్ మొత్తం అంతా కూడా ఇక్కడ అండ్ అలాగే మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చేసింది అండ్ మెటల్ పక్కన స్పేస్ కూడా వచ్చింది చూడండి కాంపౌండ్ వాల్ కి మెటల్ మధ్యన కొంచెం స్పేస్ కూడా వచ్చేసింది మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో అదే ఈశాన్య మూలన మనకి ఒక బోర్ కూడా వచ్చేసింది సబ్మెర్సిబుల్ ఇది 2 ట్యాప్ పాయింట్స్ కూడా వచ్చేసాయి ఇది వచ్చేసరికి 2 ఫీట్ 3 ఇంచెస్ సెట్ బ్యాక్ ఉంటుంది నార్త్ వైపు అలాగే బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఇంకొక 1.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది మంచి డీసెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు డోర్ కు వచ్చేసరికి సో రైట్ లోపల రాగానే మనకి హాల్లోకి అయితే వచ్చేస్తాము ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫైట్ టైల్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇదిగా ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది అండ్ పక్కన డైనింగ్ ఏరియా కనబడుతుంది చూడండి ఇది టోటల్ అంతా కూడా హాల్ కమ్ డైనింగ్ ఏరియా సెంటర్ లో మనకి ఆర్చ్ కూడా వచ్చేసింది ఒకటి టాప్ లో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్మోక్ డిజైన్ చేయించారు అండ్ అక్కడ మనకి ఫైబర్ షీట్ కూడా వచ్చేసింది సిఎన్సి కటింగ్ తోటి అండి పక్కన నార్త్ వైపు చూసుకున్నట్లయితే ఒక విండో కనబడుతుంది చూడండి ఇక్కడ మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ తో తీసుకున్నారు విండో మొత్తం అంతాని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎస్ గ్రిల్స్ అయితే యూస్ చేశారు యూపీవిసి విండోస్ ఇవి సో చూడండి నార్మల్ మనకి ఐరన్ కాకుండా ఎస్ఎస్ అయితే యూస్ చేశారు గ్రిల్స్ వచ్చేసరికి ఇక్కడ అండ్ టీవీ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంది సైడ్స్ మనకి రాఫ్టర్స్ వచ్చేసాయి అండ్ టాప్ లో మనకి ఒక 6 ఎల్ఈడి లైట్స్ కూడా వస్తున్నాయి అండ్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా వుడెన్ టెక్స్చర్ లామినేట్ ఇది सो डिजाइन चाला डीसेंट गा उंदनि चेप्पुकोवच्चु इदि अंड किंद 3 ड्रायर्स वच्चेसायि अंड अलागे ई आर्च लो मनकि हैंगिंग लाइट्स कूडा तीसुकुन्नारु इक्कड सैड्स चूस्तुन्नारु कदा टाप लो 2 हैंगिंग लाइट्स तीसुकुन्नारु अंड ई राइट सैड कॉर्नर लो ओक 2 प्लेटफॉर्म्स आर 3 प्लेटफॉर्म्स कूडा वच्चेसायि इंदुलो ऐडल्स कूडा पेट्टुकोवच्चु ई प्लेटफॉर्म्स लोनि ओकसारि चूपिस्तां चूडंडि इक्कड मीकु सो ई विधंगा अयिते उंटुंदि सैड्स मनकि प्लेटफॉर्म्स लो ऐडल्स पेट्टुकोवडानिकि ఇల్లు మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడాని ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇది అండ్ టాప్ లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి సో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు వీళ్ళు ఇందులోని అండ్ లోపల 2 బెడ్ రూమ్స్ వస్తున్నాయి అక్కడ ఈ డైనింగ్ ఏరియా అనేది మనకి 11x5x11x4 సైజ్ లో అయితే ఉంటుంది ఇది అండ్ ఇదిగోండి కిచెన్ ఇది కిచెన్ ఎంట్రన్స్ లో 3 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు వీళ్ళు ఓపెన్ కిచెన్ వచ్చేసింది చూడండి అండ్ పక్కనే ఒక పూజ రూమ్ కూడా వచ్చింది ఒకసారి పూజ రూమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఇదిగోండి పూజ రూమ్ అనేది ఈ పూజ రూమ్ అనేది 4x4 2 సైజులు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తో తీసుకున్నారు టాప్ లో కూడా ఫాల్ సీలింగ్ చేంజ్ చేశారు ఇందులో కూడా ఇక్కడ వీళ్ళు ఒకసారి నేను మీకు ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరు కోడూరుపాడులో అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఒక 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1/2 గంట వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా అయితే ఉంటుంది ఇది అండ్ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసరికి యూ షేప్డ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు చూడండి ప్లాట్ఫామ్ అనేది యూ షేప్ లో తీసుకున్నారు యూ షేప్డ్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ అనేది మనం ఈజీగా తిరగడానికి ఉంటుంది అండ్ ఎక్కువ స్టోరేజ్ వస్తుంది ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ కన్నా యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాల్యూట్ అంతా కూడా మనకి ఓపెన్ బుల్ డోర్స్ తో తీసుకున్నారు వీళ్ళు
ఈస్ట్ వైపు ఒక సింగిల్ విండో తీసుకున్నారు అండ్ ఒకసారి కూడా చూడండి ఇక్కడ మనకి డస్ట్బిన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇదంతా కూడా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కడుక్కోవచ్చు అక్కడ మనకి హ్యాంగ్ ల్యాండ్ తోటి ఇచ్చేసారు చిన్నది ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు సో ప్లేట్స్ అట్లాగే మనకి కప్స్ ఇట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇందులోని వాషింగ్ మిషన్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఆ పక్కన కిచెన్లో ఈశాన్య మూలన అయితే పెట్టుకోవచ్చు సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది ఇలా లోపల అనేది తీసుకోవడం వల్ల సో అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అక్కడ అన్నాం కదా అంతా కూడా క్రాకరీ యూనిట్ అది డైనింగ్ ఏరియా దగ్గర ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు అండ్ లోపల టూ రూమ్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి ఇక్కడ సో ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బెడ్రూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే 11x5x11x4 సైజులో అయితే ఉంటుంది ఇది ఎదురుగా ఒక విండో తీసుకున్నారు అండ్ రైట్ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది అండ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా వార్డ్రోబ్ ఇది అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మంచి డీసెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సో చూస్తున్నారు కదా ఎల్ షేప్ బార్డర్స్ అయితే తీసుకున్నారు అండ్ బుల్లెట్ లైట్స్ కూడా యూజ్ చేశారు ఇందులోని అండ్ ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ ఇది సో కింద ఒక డ్రాయర్ వచ్చేసింది సైడ్స్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి ఇందులోని అండ్ మనకి వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే కింద స్లైడింగ్ వచ్చింది టాప్లో చూసుకున్నట్లయితే టాప్ ఓపెనబుల్ డోర్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో స్లైడింగ్ అనేది కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ తక్కువ ప్లేస్ అని కాదు యూజ్ చేస్తారు ఇక్కడ బాగుంది ఇది కూడా సో మనకి లోపల డెప్త్ కూడా ఎక్కువగానే ఉంది కబోర్డ్స్ డెప్త్ అనేది సో ఇది దీనికి బ్యాక్ సైడే ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూద్దాం పదండి ఇప్పుడు సో టోటల్గా ఇది మనకి 167 గజాలు ఫ్రెండ్స్ అంటే 3.5 సెంట్స్ ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 20.8 అంకణోస్ అయితే వస్తుంది మొత్తం అంతా కూడా అనేది సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి బాత్రూంలో వాల్ టైల్స్ కూడా కొంచెం పెద్ద టైల్సే యూజ్ చేశారు వీళ్ళు చూడండి 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు సో ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు టాప్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసింది చూడండి ఇక్కడ బాత్రూమ్స్లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు ఇది వచ్చేసరికి 11x4x4 సైజులు అయితే ఉంటుంది ఇది సో వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ మనకి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు సో ఇదిగోండి వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ సో ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇవి ఒకసారి మనం బయటకైతే వెళ్దాము అండ్ అట్లాగే ప్రైస్ ఎంత ఏంటి అని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము ఇది వచ్చేసరికి మనకి టోటల్గా 20.8 అంకణోస్ వచ్చేసరికి ల్యాండ్ ఉంటుంది 18.25 అంకణోస్ వచ్చేసరికి టోటల్గా మనకి ఇదంతా కూడా ఈ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది సో ప్రైస్ అనేది మనకి ఇది వచ్చేసరికి 69 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ 69 లాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో వీడియో కింద ఉంటుంది నెంబర్ అనేది ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది మన ఛానల్ నెంబర్ అనేది దానికి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఈ మాదిరిగా ఆన్లైన్ ద్వారా అమ్మాలి అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఏ హౌస్ ఉన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి దాని ద్వారా కాంటాక్ట్ అవ్వి ఈ మాదిరిగా ఆన్లైన్ ద్వారా పబ్లిష్ చేసి సేల్ చేసుకోవచ్చు హౌస్ అనేది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి డిజైన్ అనేది మనకి హాల్లో తీసుకున్న మాదిరిగానే తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ ఫైబర్ షీట్ యూజ్ చేసి సిఎన్సీ కటింగ్ డిజైన్ తోటి అండ్ స్మోక్ డిజైన్ కూడా వచ్చేసింది ఇందులోని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విండో కనబడుతుంది చూస్తున్నారు కదా దీనికి ఆపోజిట్ వాల్కి మనకి ఏంటంటే టీవీ అంటే కూడా ఒక చిన్నది తీసుకున్నారు సో 2 టీవీ ఎంట్స్ అయితే వస్తున్నాయి హాల్లో ఒకటి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకున్నారు వీళ్ళు సో ఈ లోపల చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేసింది ఈ బాత్రూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే దానిలాగే ఉంటుంది రెండు కూడా పెద్దగానే వచ్చేసాయి సో ఈ బాత్రూమ్ అనేది 9x3x9 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండు కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇందులోని అండ్ వాల్ టైల్స్ కూడా మారాయి అక్కడ చూస్తున్నారు కదా టోటల్ కమోడ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి
అండ్ వాల్ టైల్స్ కూడా కొంచెం పెద్దగా తీసుకోవడం వల్ల బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగా కనబడుతుంది చూడండి వాల్స్ యూజ్ చేసిన టైల్స్ బట్టి సో ఇదిగోండి టీవీ అంటే కనబడుతుంది ఇక్కడ సో చిన్న టీవీ అంటే అయితే తీసుకున్నారు ఒకటి సో ఇల్లు మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంతాని సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ప్లానింగ్ అయితే ఈ వీడియోలో ఇవ్వలేదు ఎవరికైనా ప్లానింగ్ కావాలి అంటే రెడీ చేస్తాము డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనం బాత్రూమ్ అయితే చూద్దాము ఇదిగోండి లోపల మనకి బాత్రూమ్ ఇది సో డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ అయితే యూజ్ చేశారు వాటర్ పన్న కూడా ఏం కాకుండా ఉండడం కోసం అండ్ ఇది ఇచ్చిన బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్దగానే ఉంది స్నానం చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కంఫర్ట్గానే ఉంటుంది అండ్ కమోడ్ కూడా ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇంటికి లోన్ అనేది పెట్టుకుందాం అనుకుంటే కనుక లోన్ కూడా వస్తుంది 80-85% వరకు అండ్ ఇక్కడ మనం స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ మనకి ఇక్కడ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే వచ్చేసింది సో మిడ్ ల్యాండింగ్ కూడా ఎప్పుడైనా కూడా ఇంత వెడల్పు ఉండేలా చూసుకోండి అట్లీస్ట్ ఒక 4 ఫీట్ ఉండేలా చూసుకోండి మిడ్ ల్యాండింగ్ అనేది 4 కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా పర్లేదు సో మిడ్ ల్యాండింగ్ అంటే ఏమీ లేదు మెట్లు ఎక్కి సగం మధ్యలో మనకి ల్యాండింగ్ వస్తుంది కదా దాన్ని మిడ్ ల్యాండింగ్ అంటారు అది కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కన్స్ట్రక్షన్ జరిగే టైంలోనే అండ్ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం పైకి రాగానే ఇక్కడ మనకి పిల్లర్స్ కనబడుతున్నాయి టోటల్గా 12 పిల్లర్స్ అయితే వచ్చేసాయి అండ్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు చూడండి నార్మల్ మనకి ప్లాస్టిక్ ట్యాంక్ కూడా కాదు సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇది హైవే రోడ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది సో బస్ స్టాండ్ కూడా జస్ట్ 5 కిలోమీటర్సే కాబట్టి దగ్గరగా అంటే మహా అయితే ఒక 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు అండ్ పడగలా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు టాప్లోని ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను రోడ్ కూడా చూడండి సో ఫ్రంట్ ఇదిగోండి రోడ్ వచ్చేసరికి ఈ మాదిరిగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్